ఎల్పిసి వినియోగదారులకు గుడ్ న్యూస్. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న వంట గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుభవార్తలు తెలిపాయి. అదేమిటంటే గత 2 నెలల కాలం నుండి వంట గ్యాస్ భారం ప్రజలపై పడకుండా గ్యాస్ సిలిండర్ల ధరను పెంచలేదు. ఇక నేటి నుండి ఈ నెల ముగిసే వరకు కూడా సిలిండర్ ధరలు పెంచకుండా స్థిరంగా ఉండేటట్లు నిర్ణయం తీసుకున్నాయి. భారతదేశంలో ఉన్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఐఓసి, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ లాంటి కంపెనీలు వారి ఎల్పిజి సిలిండర్ ధరలు ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో గత నెలలో ధరలు ఎలా ఉన్నాయో ఈ నెలలో కూడా అలాగే కొనసాగుతున్నాయి. ఇక మనందరికి తెలిసిన విధంగానే ప్రతి సంవత్సరానికి 12 సిలిండర్లను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీస్తో ప్రజలకు అందజేస్తుంది. ఇక తాజాగా ధరల ప్రకారం ఢిల్లీలో నాన్ సబ్సిడీ ఎల్పిజి సిలిండర్ ధర 594 రూపాయలు ఉండగా 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర కాస్త పెరిగింది. ఇందుకు సంబంధించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్లో ఉంచిన సమాచారం మేరకు 19 కిలోల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర 32 రూపాయలు పెరిగినట్లు తెలుస్తుంది. ఇకపోతే మే నెలలో 162 రూపాయలు పైగా సిలిండర్ ధర తక్కువ ధరతో కస్టమర్స్కి లభించింది. అయితే ఆ తర్వాత జూన్ నెలలో ఒక్క ఎల్పిజి సిలిండర్పై 11 రూపాయల వరకు పెంచారు. ఇక ప్రస్తుతం ఆగస్టు, సెప్టెంబర్ను ఎలాంటి ధరలు కొనసాగి అక్టోబర్ నెలలో కూడా అవే సిలిండర్ ధరలు కొనసాగుతున్నట్లు ఆయిల్ కంపెనీలు తెలియజేశాయి. ఇక ప్రస్తుతం 14.2 కిలోల నాన్ సబ్సిడీ సిలిండర్ ధర 594 రూపాయల వద్ద ఉండగా, ఇది వరకు 19 కిలోల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ 1134 రూపాయలు ఉండగా 32 రూపాయలు పెరిగి తాజాగా 1160 రూపాయలు చేరుతుంది. ఈ ఎల్పిజి ధరలు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆధారంగా పెరగడం తగ్గడం లాంటివి జరుగుతాయి. ఇక ప్రస్తుతం భారతదేశంలో పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధన ధరలు కూడా ప్రతిరోజు పెరగడం లేదా తగ్గడం జరుగుతూనే ఉన్నాయి.